వచ్చేసింది వచ్చేసింది, నాకేమిటో దడగా ఉంది. అసలే రౌడీ, దాంతో పోట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉంది. అది రౌడీ అయితే నువ్వెవరే? రౌడీలకు రౌడీవి. భయంగా ఉంది. సోడా బుట్టి లేకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు ఏం చేయాలి? సోడా బుట్టి లేదు. అబ్బాబ్బాబ్బా, ఏమిటని ఇది? ఎంత పెద్ద ఆపదలో జీకే కాలు చిక్కుకున్నారో నీకు తెలుసా? దానికి నన్నేం చేయమంటావే? ఇప్పుడు ఆ రౌడీ రంగమ్మ అదే ఆ అనిత మోటార్ బైక్ లైట్ వస్తుంది, నువ్వు దానికి అడ్డం పడాలి. అడ్డం పడాలా? అవును పడాలి. అదిగో అది వచ్చేస్తుంది. ఏం కూర్చావే? ఎముకలు ఏరేస్తాను, జాగ్రత్త. ఓ దారిని కొట్టేరకాలా? నేనెవరో తెలుసా? నువ్వెవరో నాకు బాగా తెలుసు. మర్యాదగా నా వెంటరా, లేకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇదిగో జీకే అన్న డ్రెస్, త్వరగా పని కానివ్వండి. ఎవరైనా వచ్చారంటే మొత్తం అంతా తారుమారవుతుంది. సాయరమ్మా, ఇప్పుడు అవేం వద్దు, నాకు కొంచెం కూడా నచ్చలేదు. ముందు అమ్మాయిని ఇంటికి పంపించే. గీత, దీని మీద జాలి పడద్దు. జాలి పడ్డావో వాళ్ళిద్దరు ప్రాణాలు అన్యాయంగా పోతాయి. వెళ్ళి కలిపేసిరా. అయ్యో కర్మ, నేను ఇంకా ఇక్కడే తగలడ్డావా? వెళ్ళవయ్యా, వెళ్ళ. మాలా మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు? కాశ్మీరీ ఐస్ గడ్డల మీద ఆడుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అందుకని కాశ్మీర్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఎలా ఉంది? కొంచెం చూసి నడుచుకో. లేదంటే మన అందరినీ ఉప్పు పాత్రలో వేసి ఓరేస్తారు. ఎక్కడ పోతున్నావయ్యా? అయ్య కాదు, అమ్మ అమ్మ అమ్మ. మేడం, డాడీ ఇక్కడ. నాన్నగారు, ఇద్దరు ముఖ్యమైన గెస్టులతో రహస్యంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమైన వాళ్ళ? నేను వారిని చూడాలి, రండి పోదాం. మేడం, కొంచెం ఇలా వస్తారా? నాన్నగారిని చూడడానికి మీరు ఒంటగా వెళ్తే బాగుంటుంది. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే. పర్వాలేదు, వాళ్ళు వస్తారు. ఓకే మేడం. వీళ్ళంతా ఎవరు? మేమందరం అంత ఫ్రెండ్స్మే. అనిత తల్లిని కొత్తగా చూసినట్లు అలారుస్తావేంటి? అది ప్రేమ, నీకేం తెలిసినే. రండి భోజనం చెప్పా. వద్దమ్మా, నేను డాడీని చూసొస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళాలా? ఏమ్మా, నీ తండ్రి అరాచకాలు నీ కళ్ళతో చూద్దాం. మహాపాపం అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళేది? చూడ్డానికి కదమ్మా, ఆపు చేయడానికి. విరోధుల మీద నాకుండే అభిమానం అమ్మా. ఇదే అభిమానం అంటే కోపం వస్తే ఏం చేస్తారు? ఒంటికి నూనె రాసి నిక్కుల్లో నీలాడిస్తారు. అదే జరిగింది. అయ్యో దుర్మార్గుల, వాళ్ళకి ఈ రోజుకి శిక్ష చాలు, ఆపమని చెప్పండి. ఏమ్మా, ఈ రోజుల్ని ఒకేసారి చంపకూడదు. ప్రతిరోజు అనుగుణమైన చిత్రవత చేస్తూ చంపాలి. కష్టయ్యా, నీ బాబుని మించిపోయావే. నువ్వు చెప్పిన కరెక్ట్ అమ్మా, ఇవాళకి చాలు, వెళ్ళి తీసుకెళ్ళండి. నువ్వు స్నానం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే వెంటనే తీసుకొచ్చి ఇక్కడ వరకు పెడతాను. ఇలా గుండె తీసుకుంటే అందరూ ఇక్కడ వరకు పెడతారు. తాయారమ్మా, రాజారాం పుణ్యం అని అలాంటి పరిస్థితి వస్తే నువ్వు కూడా నా పక్కనే పడుకో. చివరి క్షణంలో అయినా కాస్త వెచ్చగా ఉంటుంది. అనిత ఇలారా, అనిత కాళీ సాధారణమైన వ్యక్తి కాదు.
అతను ఎవరో తెలుసుకోకుండా నువ్వు తొందరపడకూడదు. ఇదివరకే ఒక హత్య చేసి జైల్లో ఉన్నాడు. ఎవరో విరోధులు ఆ మీద కూసుకొలుపుంటారు. అవును, అందుకే ఇక మీదట అతనికి ఇంట్లో జరిగే మర్యాదల గురించి నువ్వు భయపడ్డము లేదా నన్ను ఒక దుర్మార్గుడు అని అనుకోవటము జరగకూడదు. అనిత, నీ కూడా వచ్చిన వాళ్ళు బయటికి పంపడం మంచిదనుకుంటాను. ఈ రాత్రికి మాత్రం ఇక్కడే ఉంచి పొద్దున్నే పంపేద్దాం. సరే నీ ఇష్టం, కానీ ఒక విషయం, ఇక్కడ జరిగింది ఏదైనా వాళ్ళు బయటికి చెప్పారో అది వాళ్ళ ప్రాణాలకే అపాయం. ఈ సంగతి వాళ్ళతో గట్టిగా చెప్పు. తెలియకపోతే ఉన్నది ఒకే ఒక రూమ్ బాత్రూమ్. అనితమ్మ రూమ్ లో నా ఇది 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 చేతు సంఖ్య హ్యాండర్ హ్యాండ్ అంటున్నట్టు ఇంకా వాడికి తెలియదే తెలుసా? అది అక్కడ ఉంది. నువ్వెళ్ళు, నేను తీసుకుంటా. ఎలా ఉంది తయారమ్మా? సోడా బుడ్డి లేకుండానే నీ బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. పక్కనే మగవాళ్ళు లేరనుకో, మా బుద్ధి చాపలా పనిచేస్తుంది. నేను మొగాడి కదా? అవును, నీ మొగాడు కదా. నిజంగా అబ్బా, మీ కీచులాట తర్వాత ఇప్పుడేం చేయాలి ఐడియా చెప్పు. ముందు ఎంత త్వరగా వాళ్ళిద్దరిని తప్పించాలో ఆలోచించండి. ఏం చూస్తున్నారు? ఈ స్థలం మీకు చాలా హాయిగా ఉంటుంది. మీరిక్కడ ఉండాల్సింది ఒక్క 48 గంటలు మాత్రమే. ఈ చెరువులో ఉండే పాముల పురుగులు మీకే కొరత లేకుండా చూసుకుంటాయి. అయితే చెరువులో ఒక విశేషం ఉంది, ఉండండి నీటి మట్టం పెరిగిపోతుంది. ఇప్పుడున్న నీటి మట్టం సాయంత్రంలో మీ తల మించిపోతుంది, అప్పుడు శ్వాస పీల్చడం కష్టం అవుతుంది. దాని గురించే బాధపడకండి, వీలు ఉన్నంత వరకు గాలి పీల్చుకోండి. ఒకవేళ వీలు లేకపోతే ఒకేసారి గాలి గాలిలోకి వదిలేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.